కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి సూపర్ చిత్రంతో టాలీవుడ్ లోకి సూపర్ గా దూసుకొచ్చింది. విక్రమార్కుడు మూవీతో స్టార్ హీరోయిన్ గా విక్రమించింది. బిల్లా మిర్చి లాంటి అనేక చిత్రాల్లో అందాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ డాల్ గా కెరీర్ ని కొంతకాలమే కొనసాగించగలం అని గ్రహించిన ఈ అమ్మడు తన రూట్ మార్చింది. అరుంధతి చిత్రంలో జేజమ్మగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల జేజేలు అందుకుంది. వేదం చిత్రంలో వేశ్యగా నటించి గొప్ప సాహసం చేసి ప్రశంసలు అందుకుంది అనుష్క. తమిళ కన్నడ భాషల్లోనూ మెప్పించింది. బాహుబలి సిరీస్తో పానిండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి ఆమె కెరీర్ వెళ్తుందని సినీ క్రిటిక్స్ భావించారు. కానీ ఆమె ప్రయోగాలు బాటపట్టింది. ఒబేసిటీ కథాంశంగా సైజ్ జీరో చిత్రంలో నటించింది. ఈ సినిమా కోసం భారీగా పెంచిన తన శరీరాకృతి ఎంతకు సన్నబడకపోవడంతో సినీ కెరీర్లో ఫాల్స్ డౌన్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం మాత్రమే ఆమె ఖాతాలో ఉంది. తాజాగా మరో చిత్రంలో నటించనుందనే వార్త ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. ప్రఖ్యాత తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుష్క. ఇక నుంచైనా వెండితెరపై జేజమ్మ జిగేల్మనాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.